అందుకే ఆయన పేదరికమైన పోరాటం చేసి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని అనేక ప్రభుత్వ పథకాలను తీసుకొని ముందుకు సాగినటువంటి వైనం కూడా మనందరం కూడా తెలుసు అసలు మనకి ఆరాధ్య దైవంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో స్థిరస్థానం సంపాదించుకున్నటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ పేరులోనే వైఎస్ఆర్ తోనే మనం మొదలెట్టుకున్నటువంటి పరిసిలు ఎందుకంటే ఆయన వేసినటువంటి పునాదే మన పార్టీకి సంబంధించి ఇవాల మనం అందరం కూడా ఆ సంక్షేమ ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ముందుగా మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఎందుకంటే ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు పార్టీకి సంబంధించి దిశని దశని ఈ రోజున ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే ఆదేశాలను తీసుకుని ఇవాళ ప్రజల మధ్యకి పార్టీని మరింత ఉత్సాహంతో ఎందుకంటే నిన్నగాక మనం చూసాం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బస్సు యాత్ర కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సంబంధించి ప్రజలు అఖండమైనటువంటి స్వాగతం పలికారు బ్రహ్మాండమైనటువంటి సభలు కూడా జరిగినటువంటి పరిస్థితులు అందుకే పెద్దలు విజయసాయి రెడ్డి గారిని వారితో పాటుగా పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణారావు గారిని శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్వర ప్రసాద్ గారిని మురుగుడు హనుమంతరావు గారిని అదేవిధంగా పార్టీకి సంబంధించి పెద్దల్ని మేయర్ మనోహర్ నాయుడు గారి అందరినీ కూడా వచ్చి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్, అమర హే అమర హే, జై జగన్, జగన్ నాయకత్వం. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోవాలా, మొత్తం ప్లీజ్ అందరు సహకరించాలా, బ్యాక్ వెళ్ళిపో, కూర్చుని కూడా బ్యాక్ వేసి మొత్తం అరకు వెళ్ళిపోవాలా, సీనో బ్యాక్ మొత్తం బ్యాక్, ఆ మెట్లు కనపడాలా చూసేవాడికి, ఇంకా వేయాలా ఇంకా నాలుగు అడుగులు వేయాలా, వెళ్ళు బ్యాక్ వెళ్ళి బాబు పోలీసులు చూద్దా, బాబు పోలీసులు మీరు ముందుకొచ్చి వాళ్ళని పంపించారు, మీరు మీరు అడ్డ ఉండాలి, వెనక పంపించి వెనక్కి వెళ్ళిపోవాలి, ఈ పక్క కూడా ప్లీజ్ మొత్తం బాబు కలిగాడు కొద్దిగా కొద్దిగా అనుకో, నాలుగు అడుగులే నాలుగు అడుగులు వినపడదా ప్లీజ్ వినపడదు కదా కొద్దిగా అరకే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించుకున్నాం. రెండో కార్యక్రమం ఎందుకంటే మూడు సంవత్సరాల కాలంలో భారతదేశ చరిత్రలోనే మనం సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు. ఎందుకంటే మూడు సంవత్సరాల కాలంలోనే చెప్పినవి చెప్పనివి కూడా అనేకమైనటువంటి పథకాలను తీసుకుని ఇవాళ ముందుకు సాగారు. అందుకే ఈరోజు పండుగ, ఆ పండుగలో రెండవ కార్యక్రమంగా కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని పెద్దలు
ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నటువంటి ప్రజలందరి జీవితాల్లో కూడా ఒక వెలుగు రేకలు నిప్పినటువంటి శుభదినం ఇది మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఆయన నిరంతరం కూడా ఆయన తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు అందుకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడిని కదిలించినా కూడా మాకు జగనన్న ముఖ్యమంత్రిగా మరో 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి కావాలని కోరుకున్నటువంటి సందర్భాలు ఇవాల ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అందుకే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా జెండా భుజాన పెట్టుకొని మా నాయకుడు నిజమైనటువంటి నాయకుడు మా నాయకుడు నమ్మకమైనటువంటి నాయకుడు మా నాయకుడు చెప్పినటువంటి మాటని తప్పనిసరిగా అమలు చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడనే భావంతో గర్వంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాల రాష్ట్రంలో చూస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఇవాల కేంద్ర పార్టీ కార్యాలయంలో ఈ ఎందుకంటే మూడు సంవత్సరాల పండుగ వేడుకల్ని పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు అందులో భాగంగా రెండో కార్యక్రమంగా పెద్దలు సాయిరెడ్డి గారిని కేక్ కట్ చేసి కేక్ కట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం జగన్ జై జగన్ జగన్ నాయకత్వం జయ హో మూడేళ్ల జగనన్న పాలన ప్రజా పాలనకు మూడేళ్ళ జయ హో జగనన్న పాలన ప్రజా పాలనకు మూడేళ్ళ జగన్మోహనుడి నాయకత్వం ప్రజా పాలనకు మూడేళ్ళు జయ జగనన్న దయచేసి కూర్చోవాలి అందరి దయచేసి కూర్చోండి దయచేసి ఎవరి స్థానాల్లో వాళ్ళని ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతాను దయచేసి కేక్ తీసుకురా కేక్ తీసు కేక్ దా బయట పెట్టుకుని ఆఫీస్ లో తీసుకోవా జాగ్రత్త దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి సర్దుకోండి కదా సర్దుకోండి ప్లీజ్ వెయిట్ కూర్చో అన్న చదరా అన్న పిలుగు అన్న కింద పండి ప్లీజ్
దయచేసి మాట్లాడే వక్తలందరూ కూడా మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త కృప్తంగా మాట్లాడితే పెద్దలు చివరిలో ఎందుకంటే 3 సంవత్సరాల పరిపాలన గురించి తన అనుభవాల్ని మనందరికీ కూడా వివరించే కార్యక్రమాన్ని పెద్దలు విజయసారి గారు మాట్లాడతారు కాబట్టి ముందుగా మాట్లాడే వక్తలందరూ కూడా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మురుగుడు అనుమతిరావు గారు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు అట్లానే గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు గారు డొక్కా మాణికార్జున ప్రసాద్ గారు అప్పిరెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి అనేక మంది పెద్దలందరికీ అట్లానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరీమణులు కార్యకర్తలు పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ప్రజాపాలనకు 3 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఇలాంటి పరిపాలనే ఎవరు కూడా సూచించరు ఏనాడు కూడా అట్టడుగునున్నటువంటి ప్రజానీకానికి ఉపయోగపడేటటువంటి పరిపాలనా విధానాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానం మొత్తం కూడా మార్పుతో ఈ 3 సంవత్సరాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ పరిపాలన ఏనాడు కూడా ఈ రకంగా జరిగిందా రాజశేఖర్ రెడ్డి గారు నాంది బలికారు సమాజంలో ఉన్నటువంటి పేదలందరికీ ఆనాడు వైద్యం చేయించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఆయన ప్లాన్ చేశాడు అట్లానే విద్య వైద్యం ఈ రెండింటిని కూడా అరే పేదవారికి సహకరించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన నాంది బలికి ప్రారంభించడం జరిగింది అది ఈనాడు ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కొనసాగిస్తున్నారో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేదవారు ఏనాడు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశాన్ని ఏ స్థాయిలోనైనా 0 క్లాస్ నుంచి యూనివర్సిటీ గాని ఇంజనీరింగ్ గాని ఇంకోటి గాని ఇంకోటి ఏది చదివినప్పటికీ కూడా మొత్తం కూడా ప్రభుత్వం ఈనాడు భరిస్తా ఉంది అది వాస్తవం కాదా ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యా విధానం మొత్తం కూడా విద్యా విధానం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్య ఈనాడు ప్రభుత్వ రంగంలోకి ప్రభుత్వం నాడు నేడు అనే విషయాలన్నిటి స్కూళ్ళన్నీ కూడా మార్పు చేసి ఇరుకులో ఉండి ఫీజులు విపరీతంగా కట్టించుకునేటటువంటి ప్రైవేటు పాఠశాలలకి ఒక్కొక్కటి 4 ఎకరాలు 5 ఎకరాలు ఉండి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆనాడు నిర్వీర్యంగా ఉంటే ఈనాడు మొత్తం కూడా సూపర్ గా తయారు చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వీటన్నిటిని కూడా ఈనాడు ప్రజలందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలనే విషయాన్ని కూడా మనందరం కూడా జీవితంలో కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా ఆ రకమైనటువంటి పరిపాలనా విధానం ఆనాడు
మరి ప్రాజెక్టుల నిర్మాణం ఈనాడు వాటిని కొనసాగించేటటువంటి పరిస్థితులు అట్లానే పేదవారికి ఆర్థిక సహాయం గతంలో రకరకాలుగా ఏదో వస్తువులు కొని ఆ వస్తువుల్లో రకరకాలైనటువంటి మార్పాటి చేసి వాటిని ప్రభుత్వ పథకాలుగా ఇచ్చేవాళ్ళు ఈనాడు అది కాకుండా డైరెక్ట్ గా వాళ్ళే ఫీజులు కట్టుకొని వాళ్ళే కొనుక్కునే విధంగా డబ్బు అంతా కూడా వాళ్ళ ఖాతాలోకి వేసినటువంటి పరిస్థితులు వాటిని మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం ఏ అవసరానికైనా కూడా ఫీజులు కట్టుకుంటున్నాం ఇంకో రకంగా ఖర్చు పెట్టుకొని మరి మన కుటుంబాన్ని సంరక్షించుకునేటటువంటి స్థాయికి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఇంకొక విషయం ఒక విషయం మాట్లాడ ఎందుకంటే పెద్దలు చాలా మంది మాట్లాడాలి చాలా విషయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి గృహాలు లేనటువంటి వాళ్ళు అద్దెలు కట్టుకోలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆయన పాదయాత్రలో గ్రహించడం జరిగింది ఈనాడు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇవ్వటం ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి డబ్బు ఇచ్చి మరి కాలనీలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులన్నిటిని కూడా మనం అవన్నీ కూడా ఈనాడు మనం చూసుకుంటా ఉన్నాం ఒక్కొక్కళ్ళు ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్నారు ఒక్కొక్క చోటకి ఒక్కొక్క గ్రామంలో మా నియోజకవర్గంలోకి వెళ్ళి మొన్న అన్ని ప్రాంతాలు చూసేటైతే నిజంగా ఎంత ఆనందంగా ఉన్నారో పేదవాళ్ళు చెప్పడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే ప్రజలకి పేదవాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల్లో జగన్ గారు అక్కడ ఉండి ఆయన తీరుస్తున్నాడు అనేది మనందరం కూడా గ్రహించాలి మరి 3 సంవత్సరాలు పరిపాలన పూర్తయింది ప్రజల్లో ఎంత మార్పు కనబడుతుందో నిన్న పాదయాత్రతో పరి తగిస్తది మరి బస్సు యాత్ర మరి అంత కూడా శ్రీకాకుళం నుంచి మరి రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురంలో మరి పూర్తి చేశారు ప్రజల స్పందన ఏ రకంగా ఉందో మనం ఒకసారి చూసాం ప్రజలంతా కూడా మరి బ్రహ్మరథం పట్టేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కానీ ఆ ఊరికి ఏదో ప్రజలు పార్టీ దీనికోసం కాదు జరుగుతున్న మేలంతా కూడా పేదవాళ్లకు జరుగుతుంది అనేది గ్రహించి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ సెలవు డొక్క మాణిక్వర ప్రసాద్ దయచేసి మీరు రాజశేఖర బొమ్మ కనబడాలి మీరు అడుగు సార్ కనబడి ఇవ్వడ బాబా రాజు పెద్దలకు నమస్కారం కనబడాల జగన్ అన్న ప్రజా పరిపాలన 3 సంవత్సరాల సందర్భంగా పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి పెద్దలు రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు మోదిగారు రమణ గారు పెద్దలందరూ ఇచ్చేస్తారు అందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చరిత్రాత్మక కార్యక్రమాలు తీసుకున్న సందర్భాన్ని మనందరం ఒకసారి నెమరవేసుకోవాలి బహుశా దేశ చరిత్రలో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఏకకాలంలో తీసుకుని ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమాలు తీసుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో జగన్ గారి ప్రభుత్వం కావచ్చు ఈరోజు పరిపాలనా సంస్కరణలో కూడా స్తబ్దతగా ఉన్నటువంటి వ్యవస్థని పరిపాలన వ్యవస్థను ఒక్కసారిగా గ్రామీణ వ్యవస్థను దగ్గర తీసుకెళ్లి గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ చిన్న జిల్లాల వ్యవస్థ తీసుకుని ఒక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ఈరోజు చిన్న జిల్లాల వలన చాలా వెనుకబడిన ప్రాంతాల్లో కలెక్టర్ని ఎస్పీల్ని కలిసి తమ గ్రీవెన్సెస్ చెప్పుకొని తమకు ఏమి జరగలేదు ఆ జరిగే విధంగా ప్రజలందరూ పరిపాలక అవసరాలు తీర్చుకుంటున్నారంటే అది జగన్ గారి ఆలోచన చెప్పి తెలియజేస్తాను గ్రామ సచివాలయంలో ఇంతకుముందు గతంలో ఏ తాలూకా వ్యవస్థ మండల వ్యవస్థ ఉంటే అట్లా కాదు ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్ని వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నాం బహుశా ఈ రెండు చాలు జగన్ గారి యొక్క పరిపాలన మొత్తాన్ని మనం అప్రిషియేట్ చేయటానికి జిల్లాల వ్యవస్థ అది చిన్నప్పటి నుంచి మా అందరికి చాలా కోరిక చిన్న జిల్లాలు లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావట్లేదండి అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థలు పేదవాళ్ళకి ముఖ్యంగా దళితులకి బలహీన వర్గాలకి చాలా శక్తినిచ్చే కార్యక్రమాలు బార్గెనింగ్ కెపాసిటీ పెంచే కార్యక్రమాలు సామాజిక న్యాయం అంటే కేవలం పదవులు కాదు ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లడం కూడా సామాజిక న్యాయమే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పెద్దలందరికి తెలియజేస్తా ఉన్నాం ఈ రెండు సంస్కరణలే కాకుండా ఈరోజు మంత్రి పదవులు
అనేక కార్పొరేషన్ పదవులు కూడా ప్రపోర్షనేట్ టు ది రిప్రజెంటేషన్ మోర్ దాన్ ది ప్రపోర్షన్ కూడా ఇచ్చే సందర్భాలను చూస్తా ఉన్నాం. మొత్తం 25 మంది క్యాబినెట్ లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నటువంటి బహుశా జయ చరిత్రలో నేను చూడలేదు. నేను కూడా ప్రత్యక్షంగా సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిని. మరి ఉత్తరప్రదేశ్ లో కాంచీరామ్ ములాయం సింగ్ పరిపాలన ప్రత్యక్షంగా చూశాను, అక్కడికి వెళ్లి వచ్చాను నేను పరిశోధన కోసం. బీహార్ లో లాలూ ప్రసాద్ గారి పరిపాలన చూడటం కోసం బీహార్ వెళ్ళి వచ్చాను నేను. అనేక రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చిన వాడిగా చెప్తా ఉన్నాను. ఈ సామాజిక న్యాయం పట్ల ఒక కమిట్మెంట్ గా జరగాలి, ప్రజలకు ఇంకా అందాలనే కోరుకునే వ్యక్తిగా నేను చూశాను. నేను దేశ చరిత్రలో బహుశా ఇంతమంది వెనుకబడిన వర్గాలకి ఎస్సీలకి పదవులు ఇచ్చి వాళ్ళ ప్రోత్సహించి సమాజంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని ప్రతి కార్యకర్త ప్రతి ప్రజలకు తెలియజేసిన అవసరం కూడా ఉందని చెప్తా ఉన్నాను. బహుశా నేనైతే అనిపిస్తా ఉంది, నాకు గతంలో జరిగిన సామాజిక న్యాయం రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించిన రాజ్యాంగ రథయాత్ర సామాజిక రథయాత్ర బహుశా 75 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసి ఉండబట్టు గతంలో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు ఇలా చాలా మంది పెద్దలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు సమాజంలో ఒక ముందడు వేయటానికి. వీపీ సింగ్ గారు లాంటి వాళ్ళు మండల కమిషన్ తీసుకొచ్చి చాలా ప్రయత్నం చేశారు బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి. అదంతా కూడా సామాజిక న్యాయం 1 లేకపోతే మండల్ 1 గా చెప్పుకోవచ్చు. జగన్ గారి స్టైల్ అంటే గ్రామ సచివాలయాలు చిన్న జిల్లాలు పెన్షన్లు పంచే పథకం ప్రతి పేదవాడికి దగ్గరికి వెళ్లి అందుకునే సామాజిక న్యాయం ఇచ్చే పరిస్థితి ప్రభుత్వ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమాలు ఈ రోజు పదవుల్లో 17 మంది మంత్రులు 25 మంత్రులు 17 మంది మంత్రులకి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వటం అనేది సామాజిక న్యాయ చరిత్రలో నెంబర్ 2 గా అంటే మండల్ 1 అని అయిపోతే ఇది మండల్ 2 గా తెలియజేస్తా ఉన్నాను. ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయానికి జగన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అమలాపురం జిల్లాకి అందరూ కూడా అన్ని పార్టీలు జగన్ గారి కంటే ముందే వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ జిల్లా పెట్టాలి, పెట్టకపోతే నేను ఊరుకోను, నేను వచ్చాక అంబేద్కర్ జిల్లా పెట్టాలని చెప్పాడు అమలాపురానికి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేను అసలు ఊరుకోను, అంబేద్కర్ గారు జిల్లా పెట్టాల్సిందే అమలాపురానికి అని చెప్పాడు, కోనసీమకు పెట్టాలని చెప్పాడు. కానీ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళందరి కోరిక ప్రజలందరి కోరిక పేరుకు అన్ని రాజకీయ పక్షాల కోరిక మేరకు అంబేద్కర్ జిల్లా పెట్టిన తర్వాత ఆ హింస జరిగితే ఆ ఆందోళన జరిగితే ఒక బీసీ మంత్రి ఇంటి మీద దళిత మంత్రి ఇంటి మీద దాడి జరిగితే బీసీ శాసనసభ్యుడి ఇంటి మీద దళిత మంత్రి ఇంటి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని కనీసం హింసను ఖండించకపోవటం చాలా దుర్మార్గమైన చర్య, చాలా దుర్మార్గమైన ఆలోచన చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీన్ని ప్రతి ఒక్క దళితులు బలహీన వర్గాన్ని గమనించాల్సిన అవసరం. ఏం మీరే కదా పెట్టమన్నారు, మీరే కదా మేము వస్తే పెడతామన్నారు, మరి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ హింసను ఖండించాల్సిన నైతిక బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం. అంటే మీరు 40 సంవత్సరాలు రాజకీయంగా మీరు చెప్పినటువంటి సామాజిక న్యాయం, మీరు నేను వస్తే సామాజిక న్యాయం చేస్తాను 40 సంవత్సరాలు పరిపాలిస్తానని చెప్తున్నారే అది నేతి బిరకాయలు నెయ్యి లాంటిది, అది అంత అబద్దం అని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్తా నాకు మదర్ తెలుసా, నాకు చెవి వేరా, ఇలాంటి వాళ్ళంతా నాకు బాగా ఇన్స్పిరేషన్ అని చెప్తా ఉంటాడు. కానీ ఇంత హింస జరిగితే ఒక దళిత మంత్రి ఇంటి మీద ఒక బీసీ మంత్రి ఇంటి మీద దాడి జరిగితే ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగితే కనీసం హింసని ఆ దాడిని ఖండించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారంటే మీరు సామాజికంగా ఏం చేస్తారు, మీరు మమ్మల్ని ఆదుకుంటారంటే మేము నమ్ముతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మీరు చెప్పేదంతా కూడా బూటకం, నేతి బీరకాయలు నేతి లాంటిది అని చెప్పి సమాజం గుర్తిస్తా ఉంది. మిమ్మల్ని రేపు దళిత వాడల్లోకి బలహీన వర్గాల వాడల్లోకి మిమ్మల్ని రానివ్వరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే మీరు మనం చేసుకోవాలి, ఎందుకు మీరు అమలాపరం విషయాన్ని ఖండించలేదని చెప్పి తెలుగుదేశాన్ని జనసేనని ఖండించాల్సిన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని మన వాడల్లోకి రానివద్దని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఇంత సామాజిక న్యాయం చేస్తూ మండల్ 1 ఒక వ్యక్తి అయితే మండల్ 2 ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా. దయచేసి మాట్లాడే వక్తలు సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, ఒక్క 2 నిమిషాలు గుంటూరు నగరం అయ్యారు కాబట్టి మనోహర్ నాయుడు గారు 2 మినిట్స్. ఈ కార్యక్రమానికి అధ్యక్షమైనటువంటి పెద్దలు గౌరవనీయులు లేళ్ల అప్పిరెడ్డి గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి, మరో పెద్దలు గౌరవనీయులు మోపిదేవి వెంకటరమణ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి జగనన్న ప్రమాణ స్వీకారం చేసి నేటికి 3 సంవత్సరాలు, మరి 3 సంవత్సరాల కాలంలో సుమారు
రెండు సంవత్సరాల పాటు మనమందరం కూడా కరోనాని ఎదుర్కొంటా ఉన్నాం. మరి రాష్ట్రవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ప్రభుత్వాలు అయితే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో గాని అభివృద్ధి విషయంలో గాని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి, ఈ మూడు సంవత్సరాల కాలంలో జగనన్న అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ఇచ్చేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటనే తూచా తప్పకుండా, చెప్పినటువంటి వాగ్దానాన్నే కాదు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ పథకాలను కూడా మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం చెప్పినటువంటి సమయం ప్రకారం కూడా మరి ఇచ్చి చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. నేను ఒకటే చెబుతా ఉన్నా, నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మినీ మహానాడు రెండు రోజుల పాటు ఒంగోలులో జరిగినటువంటి పరిస్థితి, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రెండు రోజుల్లో మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ లో గాని ఒక చిన్న నాయకుడి దగ్గర నుంచి గాని చివరికి చంద్రబాబు నాయుడు వరకు కూడా మీరు మాట్లాడేటువంటి రెండు రోజుల సమయంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి మాటలు మీరు అన్నా ఉన్నటువంటి పరిస్థితి, నేను ఒకటైతే చెబుతా ఉన్నా, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడు 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో రకాలుగా దుష్ప్రచారాలు చేసి ఎన్నో మాటలు అన్నా కూడా ఈ రాష్ట్రంలో ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రాజన్న ఆశయాలు సాధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రానికి ప్రజల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో మరి 2019 ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా, నువ్వు ఆఖరికి ముక్కు తీసుకుని నేలకి గర్ర 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 రాసి నువ్వు ఒంటికాలతో తపస్సు చేసినా కూడా నువ్వు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి పరిస్థితి 2024 ఎన్నికల్లో నీకుండదు అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ రాష్ట్రంలో ఒక నీచుడు ఎవరైనా ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఒక నమ్మకద్రోహి ఎవరైనా ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో విశ్వాసఘాతకుడు ఎవరైనా ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో పరమ నీచ నికృష్టుడు దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట ఆ రోజు స్వయాన నందమూరి తారక రామారావు గారు అననేటువంటి మాటని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు తెచ్చుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు మనసులోనే ఉంచుకున్నారు. నేను ఒకటే చెబుతా ఉన్నా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఎన్టీ రామారావు గారు శపించాడో ఆ శాపానికి అనుగుణంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కాల పరిణామం మనం ఒకసారి చూస్తా ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ బాబు, ఒక పక్క బాలకృష్ణ, ఒక దేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసికట్టుగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఆఖరికి 2024 ఎన్నికల్లో మరలా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు కుళ్ళి కృషించి నశించి ఏదైతే ఎన్టీ రామారావు గారు శాపం పెట్టాడో ఆ శాపానికి 2024లో తప్పకుండా ఆ శాపం 2024లో ఆచరణ అవటం ఖాయం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనం అందరం కూడా అలుపెరగని పోరాటం చేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఒకళ్ళకే కాదు బీసీలకే కాదు ఎస్సీలకే కాదు మైనార్టీలకే కాదు అందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం, సముచితమైన స్థానాన్ని, సముచితమైన గౌరవాన్ని కల్పించినటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెందరందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాజ్యసభ సభ్యులు పెద్దలు మోబిదేవి వెంకటరమణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు అప్పారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి గారికి,
గౌరవ శాసన మండలి సభ్యులకు ఇతర కార్పొరేషన్ చైర్మన్స్ కి పార్టీ నాయకులకు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అశేషమైన ప్రజాభిమానం కలిగి ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రజా పాలనకు మూడేళ్లు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భం. ఈ మూడేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన గురించి జాతీయ స్థాయిలోనే సామాజిక న్యాయం అనేటువంటి ఒక పదానికి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. పూజ్య బాపూజీ కన్న కలలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు లాంటి మహానుభావుల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య పరిపాలనలో భారతదేశంలో ఎక్కడ కూడాను ఏ రాష్ట్రంలో కూడాను జరగనటువంటి పరిపాలన కొనసాగిస్తూ సామాజిక న్యాయం అనేటువంటి పదానికి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళ్ళకు అనుగుణంగానే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజానాయకులు, పాలకులు ఎవరైనప్పటి కూడాను ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాటి యొక్క ప్రతిఫలాలు అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్క పేదవానికి చెందిన రోజునే సామాజిక న్యాయం పాటించినట్లు అవుతుందని చెప్పి ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగానే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టిన 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురై ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడాను చిన్నాభిన్నమైనప్పటికి కూడాను ఎక్కడా కూడాను మొక్కవని ధైర్యంతో ఎక్కడ వెనకడుగు వేయకుండా ఒక పేదవానికి సాయం చేసే దానికి ఆర్థిక వ్యవస్థలే సహకరించాల్సిన పరిస్థితి లేదు, మనసుంటే మార్గం ఉంటుందంటే ఆలోచనతోటి తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాకుండా తదనంతరం ఎదురైన పరిణామాలన్నింటినీ కూడాను పరిగణలోకి తీసుకుని అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నా ఆలోచనతో ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగ జనాభాకు పైభాగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల వారిని ఓటు బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి గత పరిస్థితులకు పూర్తి భిన్నంగా వారికి ఒక రాజకీయ గౌరవాన్ని కల్పించాలి, ఆర్థిక స్వావలంబన కల్పించాలి, సమాజంలో వారందరూ కూడాను ఈ వర్గాలకు సంబంధించిన అనగాటి వర్గాలకు ఉన్నటువంటి ఈ వ్యవస్థ మొత్తంలో కూడా మార్పు తీసుకురావాలి, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వీరందరినీ కూడాను ఒక ముందంజలో తీసుకుని వెళ్ళటానికి ఒక దశా దిశ చూపించడానికి ఒక దిక్సూచిలా కనిపించాలి, ఆ దిశగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలో మొత్తాన్ని కూడా మార్పులు తీసుకొచ్చు, ఒక ఆధునికమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకి ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఆ అంశాల్లో భాగంగానే చూసాము, గత 4 రోజులు చూసాం, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా జరిగినటువంటి మరి ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయ చైతన్య యాత్రల పేరుతోటి ఏ ప్రాంతానికి వెళ్లినప్పటికీ కూడాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి అమలు జరుపుతున్నటువంటి పరిపాలన విధానాలను, అమలు జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనాలు పెట్టినటువంటి పరిస్థితులు ఈ రోజు మనం స్పష్టంగా కళ్ళ ముందు చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ముందు కూడాను ఒక ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే పేదల యొక్క జీవితాలలో, బడుగుల యొక్క జీవితాలలో మార్పు వస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమలను కొనసాగిస్తున్నారు. ఇంకా 10 కాలాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మా యొక్క బ్రతుకులలో మార్పులు వస్తాయని చెప్పి ప్రతి పేదవాడు కూడా ఆలోచిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజు దిగ్విజయంగా 3 సంవత్సరాలు పూర్తి చేసిన పరిస్థితులు, ప్రజలందరూ కూడా నిండు మనసుతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఇదే విధంగా కొనసాగాలి, ఇదే విధంగా పరిపాలన కొనసాగాలని చెప్పి ఆశిస్తున్నటువంటి శుభతరంలో వారందరూ కూడాను మీ అందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శాసనమండలి సభ్యులు మిత్రులు వంశీ గారు ఉన్నారు, మరో సోదరిమణి కల్పలతారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా వేదికపై చాలా మంది కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్స్ పార్టీ పెద్దలందరూ కూడా ఉన్నారు. అయితే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇవాళ ఇప్పుడందరూ కూడా సాయి రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడతారని వేచి చూస్తూ ఉన్నారు, కాబట్టి దయచేసి అనేది భావించొద్దని మరోసారి అందరినీ కూడా కోరుకుంటూ ఎందుకంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యులుగా మొదటి నుంచి కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో పాటుగా అనుభవించి అదే విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలను బలోపేతం చేయడానికి సంబంధించి నిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్దలు సాయిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయన మాట్లాడే ముందు మనం అందరం కూడా ఈ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలా ఎందుకంటే 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి వెళ్లి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం ద్వారా వరుగుడినటువంటి ప్రయోజనాలని లబ్ధిని తెలియజెప్పడమే కాకుండా 2019 పూర్వం ఏ విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగినటువంటి పరిస్థితులు ఉన్నాయో మరలా తిరిగి అదే పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల కాలం పాటు కూడా మనం యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి పెద్దలు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మనం చేసే యుద్ధం ప్రజాస్వామికమైనటువంటి ప్రజాస్వామిక వాదులపై యుద్ధం చేయట్లా రాక్షసులపై యుద్ధం చేస్తా ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి దత్తపుత్రుడు కానీ వారికి తోడుగా నిలుస్తున్నటువంటి ఎల్లో మీడియా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ అదేవిధంగా ఏబిఎన్ కానీ అనేకమైనటువంటి పచ్చ మీడియా సంస్థలన్నీ కూడా ఇవాళ పొద్దున్న లేస్తే ఏ ప్రతి రోజు కూడా జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ కళ్ళ కనపడదు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ కనీసం ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా వాళ్ళకి చెవులకు వినపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఒకటే బాక చంద్రబాబు నాయుడు మరలా తిరిగి ముఖ్యమంత్రి చేయాలా చంద్రబాబు నాయుడికి అధికారం కావాలా దానికోసమే అందరూ కూడా ఇవాళ మూకుముడిగా వాళ్ళందరూ కలిసి రాక్షస సంహారంలాగా ఇవాళ రాక్షసులాగా ఒక యుద్ధం చేస్తా ఉన్నారు మనం కూడా ఆ రాక్షస సంహారాన్ని సంహరించే స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమైక్యంగా ముందుకు సాగాల నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారు లేరు బీసీ మంత్రులు ఆయా జిల్లాలకు వెళ్తే ఇవాళ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ చాలు ఆయన కాదు ఆయన కటౌట్ చాలు మాకనే భావంతో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి స్వాగతం పలికినటువంటి తీరు కూడా మనం చూసాం అందుకే ఈ రోజున మనం అందరం కూడా పెద్దలు సాయిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మనం అందరూ కూడా కార్యాన్ముఖులుగా ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ పెద్దలు శ్రీ సాయిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అందరినీ కూడా హర్షద్వారాల మధ్య వారిని ఆహ్వానిస్తా ఉన్నాం సభకు నమస్కారం వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు పాత్రికేయ మిత్రులకు ఈ యొక్క 3 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజా పరిపాలన అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది పార్టీ కార్యకర్తల కృషి పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధి పార్టీ కార్యకర్తలు ఇంచుమించుగా 9-10 సంవత్సరాల పాటు చేసినటువంటి కృషి వల్లనే మనం వచ్చామన్నటువంటిది ఈ రోజు కాదు ఏ రోజు కాదు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిచిపోదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది మన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం జగన్ గారి అధికారాన్ని చేపట్టి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ 3 ఏళ్ల పరిపాలన గురించి చెప్పాలనంటే 8 అంశాలు ఒక హెడ్లైన్స్ మాత్రమే మీకు నేను చెప్పగలను ఈ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం 95% హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం 2 సామాజిక న్యాయపాలన అందించినటువంటి ప్రభుత్వం 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కి బడుగు బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం సామాజిక న్యాయం చేసినటువంటి ప్రభుత్వం 3 పరిపాలనా సంస్కరణల ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు
జిల్లాలు పునర్వ్యవస్థీకరణ అంటే 26 జిల్లాలు చేయడం, ఇదంతా కూడా పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుంది. సంక్షేమం, ఇక సంక్షేమం చెప్పాలంటే 1.4 లక్షల కోట్ల రూపాయలు అంటే 140,000 కోట్ల లక్షల కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల్లో పడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద అందరికీ పంచినటువంటి ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక రైతు భరోసా 5 రైతుల కోసం, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీస్, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ, ఉచిత విద్యుత్తు, ఆర్బీకేలు, ఫామ్ గేట్లోనే రైతుల వద్దనే కొనుగోళ్లు చేసి ఇది రైతు ప్రభుత్వం అనిపించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మహిళా సాధికారత 6, మహిళలందరికీ కూడా ఇక్కడ అత్యధికంగా మహిళలున్నారు, మహిళలందరికీ కూడా 50% ప్రతి ఒక్క పోస్టులో కూడా నామినేటెడ్ పోస్టులు గాని గవర్నమెంట్ కార్పొరేషన్స్ గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క మహిళల ప్రభుత్వం. 7, వైద్య ఆరోగ్య రంగంలో విప్లవం. దాదాపు 95% జనాభా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతా ఉంది. ఈరోజు ఏ ఒక్కరు కూడా అనారోగ్యం వల్ల డబ్బులు లేక బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ఇన్కమ్ లిమిట్ ని పెంచి 95% కవర్ చేసినటువంటి ప్రభుత్వం. ఇక విద్యారంగం, నాడు నేడు స్కూల్స్ గాని నాడు నేడు హాస్పిటల్స్ గాని ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గత 3 సంవత్సరాల్లో మొత్తం మోడర్నైజ్ చేసి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా నిరక్షరాస్యులుగా ఉండకూడదు, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం మనం దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి ఈ 8 అంశాల్లో ఎక్కడా కూడా మనం రాజీ పడే ప్రసక్తి లేదు. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తామని మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. ఒక్క మాటలో చెప్పాలనంటే జగన్ గారు మాటకు కట్టుబడి ధైర్యంగా నిలబడి చరిత్ర గతిని మార్చినటువంటి సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇక చంద్రబాబు నాయుడు గురించి మనం మాట్లాడుకోవాలి. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, 13 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏం సాధించాడు అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సాధించలేనిది మనం 3 సంవత్సరాల్లో మనం చేసి చూపించాం. చంద్రబాబు నాయుడు 87,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు, కానీ మాఫీ చేయలేదు. 15,000 కోట్లు ఇవి కూడా ఇవ్వకుండా మీ అందరికీ కూడా ఆయన ఆడిన మాట తప్పినటువంటి విషయం మీకు తెలుసు. ద్వాక్రా మహిళలకు 12,000 కోట్లు రద్దు చేస్తానన్నాడు, అటువంటి చేసినటువంటి ప్రయత్నం కూడా లేదు. తన మీ అందరికీ కూడా సొంతింటి కలని సాకారం చేసినటువంటి మహానాయకుడు జగన్ గారు. కానీ చంద్రబాబు తన సొంతింటిని హైదరాబాద్ లో తన కలను తాను సాకారం చేసుకున్నాడే కానీ ఇక్కడ పేదలకు ఇల్లు ఇంటి కలని సాకారం చేయలేదన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇక అందుకే బాబు పథకాలను గురించి మాట్లాడేదానికి ఏమీ లేదు. ఎందుకనంటే బాబు పథకాలనే అందించలేదు కాబట్టి బాబు పథకాలను గురించి మాట్లాడడం అన్నటువంటిది అనవసరం. ఆర్థికంగా గాని రాజకీయంగా గాని సామాజికంగా గాని పేదలకు బడుగు వర్గాలకి చేయూతనిచ్చి మన పైకి సమాజంలో పైకి తీసుకురావాలన్న ఆకాంక్షతో ఈ యొక్క ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక ఎంత అసభ్యంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడనంటే తన వాళ్ల చేత, తన అనుచరుల చేత తొడలు కొట్టిస్తాడు, తన అనుచరుల చేత బూతులు తిట్టమంటాడు, బూతులు తిట్టిస్తాడు,
అసభ్యకరమైనటువంటి పరజాలం ఉపయోగిస్తారు. ఇది టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీనా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇది తెలుగుదేశం పార్టీ కాదు. టీ అంటే తొడలు, దేహ డి అంటే దేహం, పార్టీ అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పార్టీ కాదు టీడీపీ అన్నటువంటిది. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టించడం అన్నటువంటిది అటు పార్టీ కార్యకర్తలకి ఇటు లోకేష్ నుంచి ఒక తాగుబోతు విశాఖపట్నంలో నర్సీపట్నంలో ఉన్నాడు అయ్యన్న పాత్రుడనని. ఆ తాగుబోతు అయ్యన్న పాత్రుడికి ఇట లోకేష్ కి బూతులు మాట్లాడడం, బూతులు వాళ్ళ చేత తిట్టించడం, గౌరవ ముఖ్యమంత్రి గారిని బూతులతో దూషించడం వాళ్ళందరికీ కూడా నేర్పించినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇక సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అని అంటే సి అంటే చంద్ర కరెక్టే, బి అంటే బూతులు, బూతులు నాయుడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సిబిఎన్ అంటే సిబిఎన్ అని అంటే చంద్రబాబు నాయుడు అని మనం అంతరం అనుకుంటాం, కానీ చంద్ర బూతులు నాయుడు అని నేను అనుకోవాల్సి వస్తా ఉంది. ముఖ్యమంత్రి గారిని మన ప్రభుత్వాన్ని బూతులు తిట్టించి తాను ఎంత సంతోషపడుతున్నాడో ఒక నిన్నటిగాక మొన్న మహానాడులో మీరందరూ కూడా చూశారు. బూతులు తిట్టేటప్పుడు తన అనుచరులు ఆయన మొహం కళకళలాడిపోతా ఉంది. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళు బూతులు తిట్టేటప్పుడు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని చంద్రబాబు నాయుడు అనుభవిస్తా ఉన్నాడు. దాన్నే సునకానందం అంటారు. ఈ సునకానందాన్ని పొందేటటువంటి ఆ యొక్క నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సునకం నాయుడు అని కూడా పిలవచ్చేమో, తప్పు లేదేమో అని అనుకుంటా ఉన్నా. ఇతను ఒక రాజు గడ్డం పెంచుకోగానే ఇతను ఒక పెద్ద రాజకీయ పండితుడు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు. కానీ తను ఎంత దుర్మార్గపు ఆలోచనలు మనసులో పెట్టుకున్నాడో అది ప్రజలందరికీ కూడా తెలుసు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక ప్రెస్ మీట్లు పెట్టి అందరూ పాత్రికేయ మిత్రులందరి ముందు ఓ అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అని అంటే ఎవరికీ అర్థం కాదు. ఏదో కారణాలు చెప్తాడు. ఏడ్చి తను ఏదో సింపతి పొందాలనుకుంటాడు. సింపతి కాదు కదా ఈరోజు ఈ యొక్క సునకపు నాయుడా, ఇతను బూతుల నాయుడా, ఇవన్నీ వదిలేస్తే ఇతను ఒక ఏడుపు నాయుడు, ఒక ఏడుపు గొట్టు నాయుడు అన్నటువంటి విషయాన్ని, అతను ఆ యొక్క పేరును తెచ్చుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని తనకు తాను మర్చిపోతా ఉన్నాడు. ఇక లోకేష్ గురించి చెప్పుకోవాలి. లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఒక చవట దద్దమ్మాన్ అనేటటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఒక చవటని, ఒక దద్దమ్మని కన్నటువంటి తండ్రి ఈ యొక్క చంద్రబాబు నాయుడు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఒక చవటని దద్దమ్మని పుట్టించానన్నటువంటి అతని పశ్చాత్తాపం కూడా లేదు. దానికి బదులు దత్తపుత్రుడిని నమ్ముకుంటా ఉన్నాడు. దత్తపుత్రుడికి ఇచ్చినటువంటి విలువ తన సొంత కొడుకు కూడా ఇవ్వట్లేదు. ఇంతకన్నా గొప్ప తండ్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడిని. 14 ఏళ్లలో పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఇతమిద్దంగా నేను ఈ గొప్ప పని చేశాను, ఈ పథకాన్ని నేను అందించాను, ఇది ప్రజలకు మేలు చేశానని స్పష్టంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ యొక్క చంద్రబాబు నాయుడిని చేతల నాయుడా లేకుంటే గాలినాయుడా, ఇతను గాలినాయుడు అంటే సునకానందం నాయుడు, గాలినాయుడు, బూతుల నాయుడు, ఈ రకంగా ఎన్ని పేర్లు కావాలని అంటే అన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడికి. తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది జనంలో ఎలాగూ లేదు, ప్రజల మనసుల్లో ఎలాగూ లేదు. ఇంటింటికి వెళ్లి మనం ఈరోజు గడప గడపకి ప్రభుత్వం అన్నటువంటి కార్యక్రమం చేస్తున్నాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయి. నీ 14 సంవత్సరాల పరిపాలనలో నేను ఇది చేశాను, ఈ కార్యక్రమాలు చేశాను, మీకు ఈ మెయిల్ చేకూర్చాను అన్నటువంటి విషయం నువ్వు నిజంగా చెప్పు ప్రజల దగ్గరికి వెళ్లి. ప్రజలందరూ కూడా నిన్ను చెప్పు తీసుకొని కొట్టకుండుంటే అప్పుడు నన్ను అడగండి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇతనికి 72 సంవత్సరాలు. నిజంగా 72 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇతను ప్రవర్తిస్తున్నాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అతని తీరుగాని చూస్తే, ప్రవర్తన గాని చూస్తే
అత్యంత దుర్మార్గపు ప్రవర్తన ఆత్మవంచన చేసుకుంటూ మనల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని సుపరిపాలన అందిస్తున్నటువంటి ఆయన్ని దూషిస్తూ తనకు తాను సునకానందం అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఇతను రాజకీయ ఇతన్ని తనకు తాను రాజకీయ చాణిక్యుడు అనుకుంటాడు ఇతను నిజంగా రాజకీయ చాణిక్యుడా లేకుంటే అది ఆత్మవంచన కాదా ఈ యొక్క ముసలివాడికి ఇది ఒక దసరా పండుగ మాత్రమే అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా సామాజిక వర్గాల్లో వివిధ సామాజిక వర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో ఇతమిద్ధంగా ఈ సామాజిక వర్గానికి ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడికి లేదు కాబట్టి అందుకే సామాజిక వర్గాలను వదిలేసి సామాజిక మాధ్యమాలు ఏదైతే ఉన్నాయో ఆ సామాజిక మాధ్యమాలను నమ్ముకొని 2024 లో అధికారంలోకి రావాలనని అతను కృషి చేస్తా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేసినటువంటి జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏందన్నటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు బాబు అధికారంలో ఉంటే ఎవరికి కడుపు నిండుతుందో తెలుసా తనకి కడుపు నిండుతుంది తన కుటుంబ సభ్యులకు కడుపు నిండుతుంది తన వాళ్ళకి కడుపు నిండుతుందే తప్ప సామాన్య ప్రజలకి పేద ప్రజలకి కడుపు నిండదు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా అధికారంలోకి రావాలి 20 సంవత్సరాల పాటు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కొనసాగాలి ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా పారిశ్రామిక వ్యవసాయ సేవా రంగంలో అభివృద్ధి చెందుతూ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందిస్తూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో కలకాలం వర్ధిల్లేలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ కార్యకర్తల్లో 2019 లో ఎంతైతే ఆత్మస్థైర్యం ఎంతైతే ఉత్సాహం ఎలాగా చిత్తశుద్దితో మనం అందరం కూడా పనిచేశామో అదే విధంగా 2024 కూడా మనం కార్యకర్తలం అందరం కూడా పనిచేసి మనం అధికారంలోకి తిరిగి పార్టీని తెచ్చుకోవాలి జగన్ గారిని ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలి అన్నటువంటి ఆశాభావాన్ని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే 3 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా ఆయన విపులీకరంగా చెప్పారు. దాంతోపాటుగా 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు వైఫల్యాలు కూడా మరోసారి ఎత్తిచూపే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దయచేసి ఇక్కడికి వెళ్లిపోతే వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తారు. లేడీస్ వాళ్ళు దగ్గరికి మెట్లు దిగాల, మెట్లు దిగాల, ఆబాకూర మెట్లు దిగాల, మెట్లు దిగనమ్మా, దిగు కుదిరాము బా. అందరు కూడా దయచేసి కూర్చోండి. 10 మందిగా ఇచ్చేది మీరు మీ స్థానాల్లో కూర్చుంటే అక్కడికే వచ్చి మీ అందరికి కూడా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకంటే ఇవాళ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సుపరిపాలన గుర్తుగా మీ అందరికి కూడా వస్త్ర పంపిణీ కార్యక్రమం ఉంది. ఎవరు కూడా దయచేసి లేవద్దు, మీరు ఇక్కడికి రావద్దు, అక్కడే కూర్చుంటే మీ దగ్గరకు వచ్చే మీకు సంబంధించినటువంటి వస్త్రాలను మీకు అందించే కార్యక్రమం తీసుకుంటారు. దయచేసి మీ అందరు కూడా మీ మీ స్థానాల్లో కూర్చోండి. ఎవరు కూడా దయచేసి అటు ఇటు కదలొద్దు. దిగాల మెట్లు ఎక్కితేట్లా బాబు, దిగమ్మా మెట్లు దిగాలి కదా వాళ్ళు బాబు దిగేసే. ఇప్పుడు పేదలకి బట్టల పంపిణీ కార్యక్రమం పెద్దలు సాయిరెడ్డి గారు అక్కడ చక్కడ చక్కడ చూడు పక్కన చూడు సాయిరెడ్డి గారు అదేవిధంగా బోబుదేవి వాళ్ళు ఇచ్చిన ముందు చేస్తే ముందు ఇవ్వడం మీకు చేస్తే ఒకళ్ళకి ఇస్తే మేము చేస్తే శాసనమండలి సభ్యులు అందరూ కూడా కార్యక్రమాన్ని దయచేసి తీసుకున్న వాళ్ళు కొంచెం ఇంట్రమ్మా ఇట్రా వంశీ ఇట్రా వెనక్కి వెనక్కి వెళ్తారు వాళ్ళు ముందుకు వస్తారు ఇవి వెనక్కి వెళ్తే వాళ్ళు ముందుకు వస్తారు వాళ్ళు ముందుకు వెళ్ళారు రైట్
ఇంకొకరికి తల పెట్టుకోండి. మీరు వెనకపోతే కానీ వాళ్ళు దిగరు. మీరే మీరుంటే ఉపయోగం ఫుడ్ ఎట్లా వచ్చింది? మీరు వెనకపోవాలి, వెనకపో. దయచేసి అందరూ కూడా చిన్నగా దిగవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చుంటే ఒక ఇద్దరికి అక్కడికి వచ్చి అందరికి కూడా మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. దయచేసి అందరూ కూడా భోజనం చేసి మీకు ఇచ్చినటువంటి చీరలు తీసుకుని వెళ్ళవలసిపోతారు. మీరందరూ ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే మీ దగ్గరికి వచ్చేస్తారు. దయచేసి కూర్చోండి. ఎవరు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా లెగవద్దు. చివరిదాకా ఇచ్చిందాక ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. ముందు మీకు అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తారు, తర్వాత మగవాళ్ళు కూర్చొని తింటారు. ముందు సారీ సార్ వెళ్ళండి. ఆ పోలీసు వాళ్ళ మీద అక్కడికి వస్తే సార్ అక్కడికి వస్తారు. వన్ బై వన్ శారీ చూసుకునే వాళ్ళందరూ అన్నదానానికి రైట్కి వెళ్ళిపోవాలి. శారీ చూసుకునే వాళ్ళందరూ చైతన్య నీకు నుంచి బ్యాగ్ లభిస్తుంది ఇక్కడ. శారీ చూసుకునే వాళ్ళందరూ పోలీసు వాళ్ళు సహకరించాలి. ఎవరైతే శారీ తీసుకునే వాళ్ళందరూ అన్నదానానికి రైట్కి వెళ్ళిపోవాలి. దయచేసి తీసుకున్న వాళ్ళు మాత్రం అంటే వెళ్ళండి, మా తీసుకోకుండా వెళ్ళొద్దు. మహిళలకి మీరు పట్టాలు వస్తారు.